దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని, ఇప్పటికే నమోదైన కేసుల్లో చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. 124A పై కేంద్ర పునర్పరిశీలన పూర్తయ్యే వరకు ఈ సెక్షన్ కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయవద్దని పేర్కొంది. మానవ హక్కులు, దేశ సమగ్రత మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది సిజెఐ ధర్మాసనం. అంతకుముందు దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలో వివరణ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దేశద్రోహ చట్టాన్ని పునర్పరిశీలించే వరకు కొన్ని చర్యలు తీసుకోవచ్చని, అందుకోసం ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు ధర్మాసనం ముందు ఉంచుతున్నట్లు పేర్కొన్నారు కేంద్ర తరపు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార మెహతా. దేశద్రోహ చట్టం నమోదు చేయాలంటే ఎస్పీ స్థాయి అధికారి అనుమతి తీసుకోవాలన్నారు.